మకర రాశి. ఈ యొక్క మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములను మనము మకర రాశిగా చెప్పుకొంచు ఉన్నాము. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములనగా బో జ జి ఈ యొక్క అక్షరములు మొదటిగా వచ్చు పేర్లు కలిగినటువంటి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలోకి ఉత్తరాషాఢ నక్షత్రంలోకి చెందిన వారిగా ఉంటారు. బొజ్జమ్మ, జాబిల్లి, జాహ్నవి, జానకి, జయచంద్ర, జయకృష్ణ, జితేంద్ర, జిక్కి ఇటువంటి పేర్లు కలిగినటువంటి వారందరూ కూడా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3 పాదములుగా చెప్పుకుంటూ ఉన్నాము. వీరు మకర రాశిగా పరిగణించవచ్చును. తర్వాత శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా జు, జే, జో, ఖ. ఇది శ్రవణ నక్షత్రాన్ని ఈ యొక్క అక్షరములు శ్రవణ నక్షత్రానికి 4 పాదములుగా చెప్పుకోవచ్చును. జూలి, జయచంద్ర, జోగేశ్వరి, జోగేంద్ర ఇటువంటి పేర్లన్నీ కూడా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు సంభవించిన ఈ యొక్క 1, 2, 3, 4 పాదములకు చెందినవిగా మనము పరిగణిస్తాము. అంతేకాకుండా ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు గా, గి అంటే గాయత్రి, గంగాధర్, గీర్వాణి, గిరిధర్, గిరీష్, గిరిజ ఇటువంటి పేర్లన్నీ కూడా ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలుగా చెప్పుకొని వీటిని మకర రాశిగా మనము పరిగణిస్తాము. ఈ యొక్క మకర రాశి వారికి కూడా ఈ యొక్క మాసమంతా కూడా చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనివలసి వస్తుందని చెప్పవచ్చును. ఈ యొక్క మకర రాశి వారికి ఏళ్ళనాటి శని జరుగుతూ ఉండడం వల్ల, ఈ యొక్క శని భగవానుడి వల్ల వీరికి ఈ మాసము కొద్దిగా మానసిక విచారము, భయము, అకాల భోజనము, సంతాన విరోధము ఇటువంటి చేయు వృత్తుల్లో అనేకమైనటువంటి చిక్కులు, బుద్ధి చాంచల్యము ఇటువంటి అంటే బుద్ధి చాంచల్యం అంటే ఒకసారి ఉన్నటువంటి బుద్ధి మరొకసారి లేకపోవడము ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఈ మాసమంతా కూడా ఉండేటువంటి అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క మకర రాశి వారికి ప్రస్తుతము ఏళ్ళనాటి శని జరగడం వల్ల వీరికి ఇటువంటి సమస్యలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశములు ఉన్నాయి. ఈ యొక్క మకర రాశి వారికి వారముల వారిగా తీసుకునగా మొదటి వారంలో వారు చేసేటువంటి పనులలో చిక్కులు, స్థిర బుద్ధి కలిగి అనగా వారు తీసుకున్న నిర్ణయంపై వారు గట్టిగా నిలబడడం వల్ల దానివల్ల కూడా వీరికి వారు చేయు పనుల్లో చిక్కులు కలిగి ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే 2వ వారంలో అపకీర్తి, మనోవిచారము, భయము, రోగము, అకాల భోజనము, సంతానంతో అంటే వారు ఉన్నటువంటి కుటుంబంలో పిల్లలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ విరోధము, వారి యందు చిక్కులు తెచ్చుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు మొదటి వారంలో మనము ఒక నిర్ణయాన్ని గట్టిగా తీసుకోవడం వల్ల మనకి ఇటువంటి కష్టం సంభవించింది కదా, ఇప్పుడు 2వ వారంలో మనం ఇక నిర్ణయాన్ని మార్చుకుందామని వారు నిర్ణయాన్ని మార్చుకోవడం వల్ల కూడా వారి కుటుంబ సభ్యుల మధ్య చిక్కులు, సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3వ వారంలో కూడా వీరికి ధన నష్టము, బంధు విరోధము, వృధాశ్రమ ఈ యొక్క 3వ వారం కూడా ఈ యొక్క మకర రాశి యొక్క ఫలితములు అదే విధముగా ఉన్నాయని చెప్పుకోవచ్చును. 4వ వారంలో ఈ యొక్క మకర రాశికి కొద్దిగా మంచి అవకాశములు ఉన్నాయని చెప్పుకోవచ్చును. ఈ యొక్క మకర రాశికి 4వ వారంలో చేయు వృత్తిలో కొద్దిపాటి మంచి అవకాశములు, మంచి బుద్ధి కలిగి ఈ యొక్క గౌరవాన్ని సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశములు ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా ఈ యొక్క మాసమంతా కూడా వీరికి చెప్పదగినటువంటి సూచన. ఈ యొక్క మకర రాశి వారు తరచుగా ఈ యొక్క శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది అని చెప్పదగినటువంటి సూచనగా ఈ యొక్క మకర రాశి వారికి చెప్పవచ్చును. ఈ యొక్క మకర రాశి వారు వీలైనంతగా శివాలయానికి వెళ్ళి శివపూజ చేయడం చాలా మంచి పరిణామంగా చెప్పవచ్చును.